హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకు వర్షాలు అనేవి ఈరోజు రాత్రి తీవ్రంగా అయితే కురవబోతున్నాయండి ఈ జిల్లాల్లో. అయితే ఇప్పుడే వాతావరణ శాఖ అప్డేట్ అనేది విడుదల చేశారు. దాదాపు 15 జిల్లాల వరకు అయితే ఈ వర్షాలు అనేది కురవబోతున్నాయి. అయితే ఏ జిల్లాలో ఏ విధంగా వర్షాలు కురుస్తాయి, అలాగే రాత్రి మనకు తీవ్రంగా వర్షాలు అనేవి ఏ జిల్లాలో కురవబోతున్నాయి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతారండి. సో మన యొక్క ఏపీ రాష్ట్రంలో వర్షానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి ఇప్పుడే మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే ఈరోజు కూడా కోస్తాంధ్రాలో వర్షాలు కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం ఉత్తరాంధ్ర జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే పాడేరు, అనకాపల్లిలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలనైతే కురుస్తాయి. ఈరోజు కూడా విశాఖనగరం, శివారు ప్రాంతాలు, అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నం, చోడవరం వైపు అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాగే విశాఖనగరంలో కూడా అయితే మనకు తక్కువగా అయితే వర్షాలు అయితే కురుస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉభయ గోదావరికి సంబంధించి చూసుకున్నట్లయితే కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మధ్యాహ్నం సాయంకాలం అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు. అలాగే మరోవైపున అర్ధరాత్రి తిరుపతి, నెల్లూరు జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలను ఇక్కడ అయితే చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఈరోజు రాత్రి అయితే మనకు తిరుపతి జిల్లా, అలాగే నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఈరోజు రాత్రి ఉరుములతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయండి. అలాగే మనకు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో విశాఖ జిల్లా కానివ్వండి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయనగరం, సో ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయి. అన్ని జిల్లాల్లో కాదు, సో అక్కడక్కడ లిమిట్గా కురుస్తాయి. మిగిలిన జిల్లాలో అయితే ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ మనకు మూడు జిల్లాలు మాత్రం అర్ధరాత్రి తీవ్రంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు. తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలు మాత్రం వర్షాలు అయితే ఉంటాయండి. సో తప్పనిసరిగా ఈ జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండండి. సో ఏమైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి, పనులు ఏమీ లేకపోతే కనుక ఇళ్లలోనే ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి ఉన్నటువంటి ఏపీ రెయిన్ అప్డేట్స్ అండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి, పొందాలి అంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.